పేద ప్రజలు తమ గృహాలు నిర్మించేందుకు తీసే పునాదులే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల రాజకీయ భవిష్యత్తుకు సమాధులు కానున్నాయని తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి తెలిపారు. మనం అందరం చూస్తూనే ఉన్నాం, ఈరోజు పేదల పాలిట ఆపన్న హస్తం అందించే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడు లేని వారికి గూడు కల్పించడం కోసం ఈరోజు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి అనే గొప్ప సంకల్పంతో ఆయన ముందుకెళ్తుంటే ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారు, అంతకుముందు కోర్టుకెళ్ళి ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డుకోవడం కానీ ఎందుకు ఎంత చేస్తున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క అనుచరులకి వేల ఎకరాలు కట్టబెట్టి తద్వారా వేలు లక్షల కోట్లు వెనకేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం దాగి ఉండేది. ఇప్పుడు ఈ పేదలందరికీ ఇల్లు అక్కడ ఇస్తే ఎక్కడ వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరదు అనే ఉద్దేశంతో ఈరోజు పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల మీద అక్కడ సమాధులు పూడ్చుకోవడానికి కూడా సరిపోవు రకరకాలుగా మాట్లాడడం, అంటే పేదల్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. అదే రకంగా నిజంగా సమాధులు అవుతాయి, ఎలా సమాధులు అవుతాయి, అక్కడ వాళ్ళ కొడుకు యొక్క రాజకీయ జీవితం సమాధి కాబోతుందని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి చేస్తారు ఈ పేదలంతా కలిసి, పేదలంతా కలిసి జగనన్న పక్షాననే ఒక భయంతో ఒక ఈ కుట్ర చేయాలని పేదలను రెచ్చగొట్టాలని రకరకాలైనటువంటి కుయుక్తులు పన్నుతూ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు. దీన్ని ఎవరు ప్రజలు నీ వైపు లేరు, నీ నువ్వు చెప్పే మాటలు వినే పరిస్థితి లేదు. ఇకనైనా మానుకొని కుట్రలు చేయడం మానుకొని జగనన్న చేసే మంచి పనులకి సహకరించి లేదంటే గమ్మను చూస్తూ ఉండు, అంతేగాని పేదల్ని కించపరిచేది కానీ అలాగే చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను అడ్డుకునే కార్యక్రమాలు కానీ చేస్తే జనాలు నీకు బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను.